ఇది అసుర సంధ్యవేళ. అసుర సంధ్యవేళ అందున త్రయోదశి ప్రవేశిస్తోంది తెల్లవారితి. త్రయోదశి శైవ సాంప్రదాయమునందు చాలా విశిష్టమైనటువంటి తిథి. అటువంటి అసుర సంధ్యవేళలో పరమోత్కృష్టమైనటువంటి సంధ్యాకాలంలో కాశీక్షేత్రాన్ని స్మరించడమే చాలా గొప్ప విశేషం. నేను ఎందుచేత ఈ మాట అంటున్నానంటే కాశీక్షేత్రాన్ని గురించినటువంటి విశేషములు అనేక పురాణాల్లో చెప్పబడ్డాయి. దాని గురించి స్కాందంలో కొంత ప్రస్తావన ఉంది. విశేషంగా బ్రహ్మవైవర్త పురాణంలో కాశీ గురించి చెప్పబడింది. కాశీకి అనేక పేర్లు. కాశీ అని మనం సాధారణంగా వ్యవహరిస్తూ ఉంటాం. రెండవది వారణాసి అని ఒక పేరు. మూడవది మహాశ్మిశానము అని ఒక పేరు. ఎందుకనంటే వారణాసి వెళ్ళిన వాళ్ళు చూసుంటారు, సంకల్పం చెప్పేటప్పుడు మహాశ్మిశాని అని చెప్తారు, దానికి మహాశ్మిశానము అని ఒక పేరు. ఈ మూడు పేర్లతో ఉంటుంది కాశీ పట్టణం. ప్రపంచంలో భౌగోళికంగా భూమిని మనం అనేక పేర్లతో పిలిచాం. పిలిచినప్పుడు ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్క పేరు. ఇప్పుడు మన ఊరిని కాకినాడ కాకినాడ అని పిలుస్తున్నాం. అసలు దీని పేరు కాకినాడ కాదు, దీని అసలు పేరు కోకనదము. కోకనదము అని ఎందుకు పిలిచారంటే ఎక్కడ పడితే అక్కడ పూర్వం ఈ పట్టణంలో చెరువులు ఉండేవిటే. చెరువులుండి అరవిరిసినటువంటి ఎర్రతామరలతో నిండి ఉండేది ఈ పట్టణం. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, ఎక్కడ చూసిన చెరువులు కనపడతాయి, బాలాజీ చెరువు అలా. ఇప్పుడంటే చెరువులు లేవనుకోండి, అవి కప్పెట్టేసి కొత్త కొత్త ప్రాంగణాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి దీని పేరు కోకనదము. ఆ కోకనదము నానుడియందు మారి 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 చిట్ట చివరికి ఇవాళ కాకినాడ అయింది. అలా మనం ఏదో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక వైశిష్ట్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పేరు పెడుతూ ఉంటారు. కానీ కాశీ పట్టణానికి అలాగే వచ్చిందా పేరు, లేకపోతే అలా రావడం వెనకాతల ఏదైనా ఒక రహస్యం ఉన్నదా అంటే, వారణాసి అనబడేటటువంటిది పౌరాణికంగా వినపడేటటువంటి పేరు. ఎక్కువగా దాన్ని సంప్రదాయంలో వారణాసి అని పిలుస్తారు. వారణాసి అని పిలవడం వెనకాతల ఉన్న రహస్యం, గంగ ప్రవహించేటప్పుడు రెండు చోట్ల సంగమాన్ని చెందుతుంది. ఒకవైపు వారణ అన్న నదితో సంగమాన్ని చెందుతుంది, వేరొక వైపు అసి అనబడేటటువంటి నదితో సంగమ స్థానాన్ని పొందుతుంది. రెండు నదీ సంగమ స్థానాల మధ్యలో ప్రవహించినటువంటి గంగానది పరీవాహక ప్రాంతమును కలిగినటువంటి క్షేత్రం ఏదున్నదో దానికి వారణాసి అని పేరు. అయితే వారణాసికి ఎందుకంత గొప్పతనం వచ్చింది? మనం కాశీ వెళ్ళకపోతే జీవితంలో కాశీ నేను రాను అన్నవాడు ఉండడు. ఒక్కసారైనా కాశీ వెళ్ళాలండి అంటారు. పూర్వకాలంలో అయితే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినట్లే అని ఒక సామెత ఉండేది. అలా తెలిసి కూడా మరి ఎందుకు కాశీ వెళ్ళడానికి సిద్ధపడేవారు? కాశీకి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది? దీని గురించి నేను మాట్లాడవలసి వస్తే, నేను ఒక పురాణ వాక్కు గురించి చెప్పకుండా చెప్తే దానికి నేను ఒక పరిపూర్ణత ఇచ్చినవాడను కాను. మనకి యుగాల్లో కృతయుగము అని ఒక యుగం ప్రారంభంలో. ప్రతి యుగానికి ఒక యుగ పురుషుడు అని ఒక ఆయన ఉంటారు. అంటే ఆ యుగాన్ని ఆ యుగము యొక్క ధర్మమును నడిపించేటటువంటి వాడు. కృతయుగంలో ఉండేటటువంటి ఆ యుగ పురుషుని యొక్క లక్షణములు ఎలా ఉండేవంటే, ఆయన యజ్ఞోపవీతం వేసుకుని చేతిలో జపమాల పట్టుకుని ఉండేవాడు. దాని వలన మీకు ఏది సూచితమవుతుందంటే, ఆ కాలమునందు కృతయుగంలో ఉండేటటువంటి ప్రజలందరూ వైరాగ్య సంపత్తితో ఉండేవారు. తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం వచ్చేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి యుగ పురుషుడు చేతితో స్రవము అనబడేటటువంటి దాన్ని పట్టుకున్నాడు. యజ్ఞం చేసేటటువంటి వాళ్ళకి యాగాలు చేసే వాళ్ళకి రెండు పేర్లు బాగా తెలుస్తాయి, శృక్కు స్రవము అని రెండింటిని వాడతారు. అంటే ఆ హవిస్సుని వాటిని తీసి అగ్నిహోత్రంలోకి వేస్తూ ఉంటారు. ఆ స్రవము చేతితో పట్టుకుని స్వధర్మానుష్ఠాన పరుడైనటువంటి వ్యక్తిగా కనపడుతుండేవాడు త్రేతాయుగంలో. మూడవ యుగం ద్వాపర యుగం వచ్చేసరికి ఆయన ఖట్వాంగమును పట్టుకున్నాడు. ఖడ్గము ధనస్సు బాణములు పట్టుకుని కించిత్ పాపపుణ్యములు కలిపినటువంటి స్వరూపము కలిగిన వాడై కాఠిన్యముతో కూడిన మాటతో ఉండేవాడు. అందుకే ధనుర్బాణములను పట్టుకోవడం, ఖడ్గం పట్టుకోవడం దుష్ట సంహారాన్ని సూచిస్తుంది. ఖట్వాంగం పట్టుకోవడం ఒక గమ్మత్తైన లక్షణం. దాని గురించి నేను సూక్ష్మంగా మీకు వివరణ చేస్తాను. ఎందుకంటే పరమశివుడి యొక్క అష్టోత్తరంలో ఖట్వాంగి విష్ణువల్లభ అని ఆయనకి పేరు. ఖట్వాంగి అన్న నామానికి అక్కడ విశేషమైన వ్యాఖ్యానం చేస్తారు. ఖట్వాంగము అంటే మంచంకోడు. మంచంకోడు పట్టుకుని ఉంటాడు. అందుకని ఆ ఖట్వాంగం పట్టుకోవడం ఎందుకు అలా పట్టుకుంటారు అంటే, చేసిన పాతకముల నుంచి విముక్తి పొందడానికి ఆ ఖట్వాంగమును ధరిస్తారు అని శాస్త్రమునందు ఒక ప్రమాణం ఉంది. కాబట్టి ఖట్వాంగమును పట్టుకుని
ఆ ద్వాపర యుగంలో ఉన్న పురుషుడు కనబడతాడు. కలియుగం వచ్చేసరికి కలియుగంలో ఉండేటటువంటి కలిపురుషుడు చాలా విచిత్రమైన వేషధారణతో ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారు కలిపురుష ప్రవేశం జరిగినప్పుడు కలిపురుషుణ్ణి పిలిచారు. ఏది ఎలా ఉంటాడు అసలు వాడిని సభలోకి రమ్మనండి అని. అంటే ఆయన పిశాచవదనంతో దిగంబరుడై తన ఎడమ చేతితో తన అంగమును పట్టుకుని కుడి చేతితో నాలుకను బాగా బయటికి సాగతీసి కుడి చేత్తో పట్టుకుని ఉండుండి వికారమైనటువంటి కరాళ నృత్యము చేస్తూ సభలోకొచ్చి వెర్రినవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు. చతుర్ముఖ బ్రహ్మగారు కించిత్ ఆగ్రహించారు, ఏమిటి వీడి ప్రవర్తన? మహాప్రభో, కలియుగం అంటే అలాగే ఉంటుంది. నేను లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఎలా పాడు చేస్తానంటే రెండింటి చేతనే పాడు చేస్తాను. ఒకటి, కామసుఖమునందు విశృంఖలత్వము, దానికి ఇంకా వావివరసలు కాని సమయాసమయములు కాని ఇలా చూడవచ్చా అని కాని ఇలా చూడకూడదా అని కాని ఇలా మాట్లాడవచ్చా అని కాని ఇలా మాట్లాడకూడదా అని కాని ఉండదు. ఎప్పుడూ సంసార సుఖమే పరమ ప్రయోజనమని మాట్లాడేటట్టుగా ప్రజల్ని పాడు చేస్తాను. రెండవది, రసీంద్రియమునందు లౌల్యమును కల్పిస్తాను. ఎటువంటి వాడు కూడా ఎప్పుడు తినడమే ప్రయోజనం, కడుపు కోసము తినడము శౌచము ఉండవు, తినడమే ప్రయోజనంగా తింటుంటారు. అస్తమానం తినడమే, ఏదో ఒకటి తింటూ ఉండడం, ఆ తిండికి అర్థం ఉండదు. ఆనాడు వ్యాస భగవానుడు చెప్పినటువంటి మాటలు బ్రహ్మవైవర్త పురాణం చదివితే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అభ్యంగన స్నానము అని చేస్తాం. అభ్యంగనం అంటే ఒంటికి నూనె రాసుకుని తలస్నానం చేస్తారు. అభ్యంగన స్నానం దేని గురించి చేస్తారు అంటే శరీరమునకు ఉన్నటువంటి పాపరాశిని ధ్వంసము చేసుకుని శౌచముతో కూడినటువంటి రీతిలో ఈశ్వరారాధనము చేసి వ్రతములు మొదలైనవి చేసేటప్పుడు పీటల మీద కూర్చునేటప్పుడు అభ్యంగనం ఆచరించాలని శాస్త్రం. కానీ రాబోయే కాలంలో స్త్రీ పురుషులు అభ్యంగన స్నానము బహువిధములవుతుంది. ఇళ్లలో రకరకాలైన అభ్యంగన స్నానం కేవలము సౌందర్యవంతముగా ప్రకటించడానికి వాడతారు. ఆశ్చర్యం ఏమిటంటే క్షురకర్మ పురుషుడికి నిర్దేశింపబడింది. స్త్రీలు కూడా, కేశముల మాట నాకు తెలియదు గాని ఏమో కనుబొమలని రకరకాలుగా, స్త్రీలు కూడా క్షురకర్మ చేయించుకుంటారు. చేయించుకుని ఇటువంటి పాతక కృత్యము చేయవచ్చా? ఒక స్త్రీ తన కేశముల మీద ఒక క్షురకుడి యొక్క కత్తి పెట్టించుకోవచ్చా? అది ఎంతవరకు మంచి పని? అసలు అది సువాసినీత్వం అనిపించుకుంటుందా? అలా వేళావేళలు సమయాసమయములు లేకుండా అలా ప్రవర్తించవచ్చా? ఇవి ఉండవు కలియుగంలో. లేకుండా స్త్రీలు కూడా బహిరంగంగా తమ కేశములను సంస్కరింప చేసుకుని చురకర్మ చేసుకుని దేహ సౌందర్యమును ప్రకటించడమే పరమ ప్రయోజనం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇంకా నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడితే కొంచెం కటువుగానూ ఉంటుంది, చాలా మందికి సభలో బాధాకరంగా కూడా ఉన్నా ఉండవచ్చు. అందుకని నేను ఎందుకు మాట్లాడాలి? కొద్దిగా మాట్లాడితే చాలు కదా, దాని గురించి మీరు తెలుసుకుని ఉంటారు. క్షేత్ర మహాత్యం చెప్పేటప్పుడు దాన్ని చెప్పకపోతే పరిపూర్ణత ఉండదు కాబట్టి దాన్ని స్పృశించడం. కాబట్టి ఇన్ని రకాలుగా సమాజము భ్రష్టమైపోతుంది. నేను పాడు చెయ్యడానికి మొట్టమొదట ఎవరిని పట్టుకుంటానో తెలుసా? ఎవడు భగవన్నామమును పట్టుకుంటాడో వాణ్ణే ముందు పాడు చేస్తాను. ఎందుచేత? వాడు భగవన్నామం పట్టుకుని భగవంతుడి వైపుకి అడుగులేస్తాడేమో అని నాకు భయం. అందుకని అనేక రకములైన లౌల్యములను సృష్టించి వాణ్ణి కిందకి లాగేసే ప్రయత్నం చేస్తాను. ఊపిరాడనివ్వను. ఇంద్రియముల యొక్క లంపటంలో కొట్టుకునేటట్టు చేస్తాను కలియుగంలో అని ప్రతిజ్ఞ చేసి చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, నీ యుగం ప్రారంభమైంది, నీ లక్షణం అది, కాబట్టి నువ్వు ప్రారంభం చెయ్యవచ్చు. అంటే కలియుగం ప్రారంభమైంది. ఇటువంటి కలియుగం ప్రారంభమైనటువంటి సమయంలో దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు వారికి దర్శనమిచ్చారు. బ్రహ్మవైవర్త పురాణంలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అడుగుతారు. అయ్యా, యుగాంతం అయిపోయినప్పుడు ఈ భూమి అంతా నీటి చేత కప్పబడిపోయింది. నీటి చేత కప్పబడిపోయినప్పటికీ భూమండలం మొత్తం మీద ఒకే ఒక ప్రాంతం మాత్రం బల్లపరుపుగా గొడుగు తేలినట్టు తేలుతూ కనపడింది. ఎంత నీరు వచ్చినా అది మాత్రం నీటిలో తడిసిపోలేదు, మునిగిపోలేదు. అది బల్లపరుపుగా పైకి తేలుతూనే ఉంది. దాని యొక్క యథార్థ స్వరూప దర్శనము చేయగోరినటువంటి వారు నమస్కరించి నిలబడితే అది వారికి పరంజ్యోతిగా దర్శనమిచ్చింది. ఆ ప్రాంతమేమి, ఆ క్షేత్రమేమి,
అది ఏ భూమండలం, ఎందుకు అలా తేలింది, అది మాత్రం లయమైపోయినప్పుడు బ్రహ్మాండం అంతా నీటిలో అది లయం అవదా, దాని గురించి మాకు చెప్పవలసింది అని అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ చెప్పారు. దానికే వారణాసి అని పేరు. యుగాలు వెళ్ళిపోతాయి కానీ ఒక్క వారణాసి పట్టణం మాత్రం యుగాంతంలో కూడా నీటి యందు మునిగిపోకుండా అలా గొడుగు రూపంలో మండలాకారంగా బోర్లించిన గొడుగు ఎలా ఉంటుందో అలా నీటి మీద తేలి ఉంటుంది. ఆ క్షేత్రములకు ఉన్నటువంటి వైభవం అటువంటిది. కాశీ సాక్షాత్తుగా మోక్షపురి. అందుకే కాశీ అన్న పేరు రావడానికి ఒక కారణం చెప్తారు. కాశితులు ఉన్న ప్రదేశము కనుక దానికి కాశీ అని పేరు. అనగా మీరు కాశీ పట్టణంలోకి ప్రవేశించిన తరువాత నాకు ఈ కోరిక తీరాలి అని మీరు అడగకూడదు. ఏ విధమైనటువంటి కోరిక ఉన్నవాడు కూడా కాశీక్షేత్ర ప్రవేశము చేయరాదు. శాస్త్రం అలాగే మాట్లాడింది. అక్కడికి వెళ్ళి మాకు పిల్లలు పుట్టాలండి, లేకపోతే మాకు ఉద్యోగం రావాలండి, లేకపోతే మాకు ఈ కోరిక తీరాలండి, ఆ కోరికతో నీవు కాశీపట్టణ ప్రవేశము చేయరాదు. రెండు, కాశీపట్టణ ప్రవేశం చేసిన తరువాత అత్యంత నియమనిష్టలతో ప్రవర్తించగలిగితే మాత్రమే కాశీపట్టణ వాసం చెయ్యాలి. తప్ప నేను నియమనిష్టలు పాటించను, నేను ఎప్పుడూ 7 గంటలకి నిద్ర లేస్తాను, 8 గంటలకి నిద్ర లేస్తాను, నువ్వు కాశీపట్టణ ప్రవేశం చేయకూడదు. నువ్వు శాస్త్రధర్మాన్ని పాటించగలిగితేనే కాశీపట్టణంలో ప్రవేశించి అక్కడ వాసం ఉండాలి. ఎందుచేత అంటే అది కేవలము జ్ఞానులుండేటటువంటి ప్రదేశము. కాశీపట్టణంలో ప్రవేశించినటువంటి వాడు ఎంత అజ్ఞాని అయినప్పటికీ అతనికి ఉన్నటువంటి అజ్ఞానమే పాపరూపంలో ఉంటుంది. ఆ పాపరూపమైనటువంటి అజ్ఞానమును పోగొట్టి ఒక జ్యోతిగా భాషించి మీకున్నటువంటి పాపములను దహించగలిగినటువంటి గొప్ప క్షేత్రము ఈ భూమండలం మొత్తం మీద కాశీ. అంత వైభవోపేతమైన క్షేత్రం కనుక ఇక్కడ కేవలము జ్ఞానులు మాత్రమే దీనిలో ప్రవేశించి విశ్వనాథుణ్ణి సేవిస్తారు. అన్యులు దీని ఎందు ప్రవేశించడం కుదరదు. మా గురువు గారు నాతో ఒకసారి ఒక మాట చెప్పారు. కోటేశ్వరరావు, కాశీ వెళదామని చాలా మంది అనుకుంటారయ్యా, కానీ కాశీ వెళ్లడం అనేటటువంటిది అంత తేలిక కాదు. కాశీ వెడదాం అనుకుని పొలిమేరల దాకా వెళ్లి వెళ్లలేక తిరిగి వచ్చేసినటువంటి వాళ్ళు నాకెందరో తెలుసు. కాశీలోకి వెళ్లడం అంత తేలిక కాదయ్యా. కాశీ వెళ్లాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరికి ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుందో వాళ్లు మాత్రమే కాశీపట్టణ ప్రవేశం చెయ్యగలరు. అందున కాశ్యాంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణించినంత మాత్రం చేత ముక్తినిస్తానన్నారు పరమాత్మ. కాశీలో మరణిస్తే ముక్తి రావడం ఒకెత్తు. కాశీపట్టణం గురించి చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి? ప్రపంచంలో మీకు 3 రకములైనటువంటి ఫలితములునిచ్చేటట్టుగా ఉంటాయి క్షేత్రములన్నీ. ఒకటి, మీరు ఇహజన్మలో ఈ శరీరముతో ఇప్పుడు చేసినటువంటి పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినవి క్షేత్రాలుంటాయి. ఉదాహరణకి వెంకటాచలమునందు స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణిలో మీరు స్నానం చేశారనుకోండి, మీ పాపరాశి ధ్వంసమవుతుంది. కానీ స్నానం చేసేటప్పుడు కాకి స్నానం అని కాదు దాని ఉద్దేశ్యం. మీకు స్వామి పుష్కరిణి మీద అంత విశ్వాసముతో స్వామి ఆ పుష్కరిణి స్నానం చేయాలి. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురుః పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణి స్నానం అంటే అంత తేలిగ్గా దొరికేదేం కాదు. కాబట్టి స్వామి పుష్కరిణి యందు స్నానము చేసినటువంటి వారి పాపరాశి ధ్వంసమవుతుంది. రెండవది ఇంకొక గమ్మత్తు ఉంటుంది. ఒక్కొక్కరు ఈ శరీరముతో ఉండగా పుణ్యము చేసిన వాడు ఉండడు. ఊర్ధ్వలోకములను పొందడానికి కావలసినటువంటి పుణ్య సంచయమును ఇక్కడ చేసి ఇక్కడ ప్రవర్తించి ఇక్కడ నడువడి ఉన్నవాడు ఉండడు. కానీ అటువంటి వాడు పడిపోయినప్పుడు, అనగా వాడు శరీరము విడిచిపెట్టినప్పుడు వాడిని ఉద్ధరించవచ్చా, ఉద్ధరించగలరా ఎవరైనా? అంటే అందుకే 3 తరాల వరకు తద్దినం పెట్టడం అనేటటువంటి ఆనవాయితీ. 3 తరాల వరకు వాళ్ళని పితృదేవతాలోకంలో ఉంచుతారు అని. ఈ 3 తరాలలో ఎవరైనా తద్దినం సక్రమంగా పెట్టినా, తద్దినం సక్రమంగా పెట్టడం అంటే ఏంటి, ఏడుస్తూ ఏదో తప్పదు, వాడో తండ్రో తల్లో ఏదో చచ్చిపోయారు మనం పెట్టాలి కదా అని పెట్టిన తద్దినం తద్దినం కాదు. దాని పేరే శ్రాద్ధము. శ్రాద్ధము అనగా పరమశ్రద్ధతో నిర్వహించవలసినది. మార్కండేయ పురాణంలో దాని గురించి విస్తృతంగా మాట్లాడతారు. మీరు ఏది తింటారో అది పితృదేవతలకు పెట్టాలి. మీరు ఏది తిని వదిలిపెట్టారో, అనగా శేషము ఏది ఉందో ఇంట్లో, దాన్ని పితృదేవతలకు పెట్టకూడదు.
ఓ కేజీ వంకాయలు ఇచ్చి మీరు అరకేజీ వంకాయలు వండేసుకుని మిగిలిన అరకేజీ వంకాయలు పితృదేవతలకు వాడకూడదు. మీరు ఆ రోజు తీసుకొచ్చి పితృదేవతలకు వాడాలి. కాబట్టి శ్రాద్ధమనగా శ్రద్ధతో నిర్వహించున్నది. శ్రాద్ధమును సక్రమముగా నిర్వహించి గయాక్షేత్రానికి వెళ్లి ఎవరైనా పిండ ప్రదానం చేస్తే అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత వాళ్ళు మోక్షమును పొందుతారు. కాబట్టి పుత్రుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడు అని శాస్త్రం ఏంటంటే, కేవలం తల్లిదండ్రులకు పుట్టినటువంటి ప్రతి కొడుకు కొడుకు కాడు. కొడుకులందరూ కొడుకులని మీరు అనుకుంటున్నారేమో, శాస్త్రం అంది కొడుకులందరూ కొడుకులనుకో కుస్మా. కొడుకులు 5 రకాలుగా ఉంటారు. కొడుకు పుట్టినప్పుడు మొట్టమొదటి పుట్టినటువంటి కొడుకు రుణపుత్రుడు. ఒక్కొక్కడు గత జన్మలలో మనం వాడి దగ్గర రుణం ఉండిపోతాం, లేదా వాడు మనకి రుణం ఉండిపోతాడు, ఏదో ఉండిపోయింది వాడి మనకి తీర్చవలసింది, వీడి శరీరం వెళ్ళిపోయింది, వాడు రుణం తీర్చుకోవడానికి వస్తాడు. వచ్చి కొంతకాలం చాలా మంచిగా తండ్రిని సేవించి తండ్రి అడుగుజాడలలో నడుస్తూ ఉంటాడు, ఉండి అకస్మాత్తుగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహ రుణపుత్రుడు అంటారు. రెండవ వాడు మిత్రపుత్రుడు. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయన ఎలా ఉంటాడంటే, స్నేహితుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. అంటే సాధారణంగా ఎప్పుడో చిన్నప్పుడే వాడు ఎల్కేజీయో యూకేజీ నుంచే ట్రాన్స్ఫర్బుల్ జాబ్ అండి అని ఏ అమ్మగారి దగ్గర లేకపోతే నాయనమ్మ తాటగారుల దగ్గర వాడు చదువుకుంటాడు. వాడికి తండ్రి గారిని చూస్తే ఒక స్నేహితుడి భావన, ఓ గౌరవంతో నాన్నగారు బాగున్నారా అండి అంటాడు. అంతకుమించి పెద్ద ఆప్యాయత ఏమి ఉండదు. కాబట్టి మిత్రపుత్రుడు. మూడవ వాడు ఉంటాడు, వాడు సేవక పుత్రుడు. వాడిది చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాడికి అక్షరం ముక్క రాదు, తండ్రిని ఉద్ధరించలేడు, ఓ రూపాయి సంపాదించలేడు, వాడు ఎందుకు పనికిరాడు. కానీ వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, మీరు వెళ్ళే గేటు దగ్గర నించున్నారనుకోండి, వాడు కుర్చీ పట్టుకొట్టేస్తాడు. నాన్నగారండి నాన్నగారండి కూర్చోండి నాన్నగారండి అంటాడు. పడుకున్నారనుకోండి, నాన్నగారండి మీ కాళ్ళు పడతానండి అంటాడు. తండ్రి స్నానం చేసి వచ్చేసాడు అనుకోండి, నాన్నగారు మీ పంచి నేను ఆరేసేసానండి అంటాడు. తండ్రి సంధ్యావందనం చేసుకుందామని కూర్చున్నాడు అనుకోండి, తండ్రికి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి బిందెతో అక్కడ పెట్టేస్తాడు. ఏమి చేస్తాడంటే, ఒక సేవకుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. అంటే గత జన్మలలో ఉండిపోయినటువంటి సేవకులు శరీరమును విడిచిపెట్టేటప్పుడు యజమానినే జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు సేవకుడు మళ్ళీ పుత్రుడిగా వస్తాడు. అందుకని సేవక పుత్రుడు. ఇంకొకడు ఉంటాడు, వాడో విచిత్రమైన వ్యక్తి, కర్మపుత్రుడు. వాడు ఎందుకు పనికి వస్తాడంటే, చిన్నప్పటి నుంచి ఎక్కడో హాస్టల్లో ఉంటాడు, అలాగే పెరుగుతాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్, ఆ తర్వాత పీజీ, ఆ తర్వాత ఉద్యోగం వచ్చేస్తుంది. వాడు ఎక్కడో చదువుకుంటుంటాడు, వాడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాడు, వాడి అకౌంట్ వాడే వేసుకుంటాడు. వాడు ఒక రోజున వచ్చి దండం పెడతాడు, నాన్నగారండి మీ కోడల్ని తీసుకొచ్చాను, ఆయుష్మాన్ భవ అంటాడు తండ్రి. వాడు వెళ్ళిపోతాడు. వాడు ఎక్కడో ఉంటుంటాడు, ఎప్పుడో టెలిగ్రామ్ ఇస్తాడు. నేను ఈ మధ్య కాకినాడలో ఒక విచిత్రమైన విషయం విన్నాను. నా స్నేహితుడు పేరు ఎందుకు లేని చెప్పడం, ఆయన వాళ్ళ అబ్బాయిని చూడడానికి వెళ్తే మనవడితో కూడా ఉన్నాడు వాళ్ళ అబ్బాయి. ఆయన చూసి వచ్చి ఏం ఆశ్చర్యం కోటేశ్వరారు, నాకు మనవడు కూడా పుట్టిసేటండి, మా అబ్బాయి చెప్పనే లేదు నాకు అన్నాడు. ఒక్కొక్క కొడుకు అలా ఉంటాడు. కాబట్టి వాడు ఎప్పుడు వస్తాడంటే, ఈ తండ్రి శరీరం పడిపోయిన తర్వాత వాడికి టెలిగ్రామ్ ఇస్తాడులలో కాశీపట్టణం చేరి కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అయిందనుకోండి, విశ్వమునకు నాథుడైనటువంటి వాడు ఎవడున్నాడో ఆ విశ్వనాథుడు ఒక మహోపకారాన్ని చేస్తాడు. అయితే ఇది మనుష్యులకే చెందుతుందా అని మీరు అనుకోకండి. పిపీలికాది పర్యంతములో కాశీక్షేత్రములో ఎవరు ప్రాణమును విడిచిపెట్టినా, ప్రాణం ఉన్నప్పుడు లోపల నుంచి వచ్చినటువంటి ఊపిరి కదండి శబ్దంగా మారుతుంది, వాక్కుగా మారుతుంది. ఊపిరి లేకపోతే వాక్కుగా ఎలా మారుతుంది, మారదు. ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఊపిరి పైకొచ్చి వాక్కుగా మారుతోంది, అందుకని వాయువే వాక్కుగా మారాలి. ఇలా ఆఖరి ఊపిరిని తారకం కింద మారుస్తాడు. తారకం అనగానేమి, తారకము అంటే ఏది మిమ్మల్ని సంసార సముద్రము నుంచి జనన మరణ ప్రవాహము నుంచి ఉద్ధరించగలదో దానికి తారకమని పేరు. అటువంటి తారకాన్ని ఎవరు ఉపదేశిస్తారు అంటే, ఉదారుడై ఇంతటి ప్రయోజనాన్ని బహుశః ఏ రూపము చేయదు. అది చీమ, బుద్ధింక, ఈగ, పామ, తేల, మనిష, పండితుడా, పామరుడా చూడకుండా ఆఖరి ఊపిరి విడిపోతున్నప్పుడు ఆ జీవి యొక్క కుడి చెవి దగ్గరికి వచ్చి తారకాన్ని చెప్పించి, తారకాన్ని చెప్పి వారి చేత చెప్పించి ప్రాణోత్క్రమణం అయిపోతుండగా తారకాన్ని పలికాడు కాబట్టి వీణ్ణి యమదూతలు తీసుకెళ్లడానికి వీలు లేదని నిర్ధారించి వాణ్ణి
కైలాసానికో విష్ణు సాహిత్యానికో పంపించగలిగినటువంటి శక్తి కలిగిన వాడై అక్కడ విశ్వనాథుడై పరమశివుడు ఉంటాడు. ఇది పురాణ వాక్ అయితే అలా నిజంగా జరుగుతుందా? అంత తేలిగ్గా ఇచ్చేస్తారన్నే, అది ఇజ్ ఇట్ సో ఈజీ? ఎంత పాపం చేసిన వాడైనా కాశీ వెళ్ళి చచ్చిపోతానంటే కాశీ వెళ్ళి చచ్చిపోతే అంత అలా మోక్షం వచ్చేస్తుందా? అదంత తేలిక అని అనుమానం వచ్చింది. వస్తే రామకృష్ణ పరమహంస అంతర్ముఖులై ధ్యానం చేసి వారణాసి పట్టణ దర్శనం చేశారు. దర్శనం చేసి రామకృష్ణ పరమహంసకు అవసరం ఏమందండి, అబద్ధాలు ఆడుకోవలసిన అవసరం? మహాపురుషుడైన రామకృష్ణ పరమహంస నిర్ధారించాడు, నేను ధ్యానమునందు వారణాసి పట్టణమును చూస్తుండగా అనేక ముఖాలతో ఒంటి నుంచి విభూతి జల 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 రాలుతుండగా స్ఫటికమణి ఎలా మిరిసిపోతుందో అటువంటి తెల్లటి మణిరూపంతో ప్రకాశించిపోతున్నటువంటి తేజోమూర్తి అయినటువంటి ఒక వ్యక్తి. చాలా మంది ఒక భావనతో ఉంటారు, శంకరుడు ఘోర రూపంతో ఉంటాడు, శివుణ్ణి చూడడం చాలా కష్టమండి అనుకుంటూ ఉంటారు. మీకు నేను ఒక పరమరహస్యం చెప్తాను, అసలు ప్రపంచమునందు సౌందర్యం ఎక్కడుందంటే శివుడి అందే ఉంటుంది. ఎందుకునో తెలుసండి, లింగపురాణం చెప్పింది శివుడి యొక్క సౌందర్యం గురించి, ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని చెప్పింది. నీతిని తీసుకొచ్చి రాశిగా పోసేస్తే నీతి ముద్ద ఎలా ఉంటుందో శంకరుడు అంత అందంగా ఉంటాడు. బేసికన్నువాడు కదా, ఇక్కడ మూడో కన్ను ఉంటుంది కదా, ఎలా అందంగా ఉంటాడు అన్నారు. ఆయనకి శాంతరూపుడై దర్శనమిచ్చేటప్పుడు మూడవ కంటితో దర్శనమివ్వడు, అది పాలభాగమనందు ప్రకాశిస్తున్నటువంటి కుంకుమ బొట్టు రూపంలో ప్రకాశిస్తుందట. అందుకే రావణుడు అడుగుతాడు, కదా నిలింప నిర్జరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదాశిరస్తమంజలింబహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అంటాడు. అలా శంకరుడు ఆఖరి ఊపిరి అయిపోతుండగా చేతియందు త్రిశూలమును ధరించిన వాడై ఢమరుకని పట్టుకుని పరమ తేజోమూర్తి అయి అత్యంత సత్వగుణ ప్రకాశంతో మెరిసిపోతూ ఆ ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి జీవుల యొక్క కుడి చెవు దగ్గరికి వచ్చి స్వామి నోరు పెట్టేటప్పటికే ఆ ప్రాణోత్క్రమణం ఎంత భయంకరంగా ఉంటుందో గరుడ పురాణం వర్ణిస్తుంది. అంత పరమ భయంకరమైనటువంటి ప్రాణోత్క్రమణ వేదన పొందకుండా వాడు పరమ ప్రశాంతంగా శంకర దర్శనం చేస్తూ ఆయన చెప్పిన మాట విని ఆఖరి ఊపిరిని తారకనామంగా పలుకుతుండగా ప్రాణోత్క్రమణమై వాడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి కాశీక్షేత్రము ఎవరు ప్రాణోత్క్రమణమును పొందుతారో వారికి కూడా మోక్షం ఇయ్యగలిగినటువంటి భూమి. మరైతే అసలు ఐశ్వర్య స్థానం అక్కడ లేదా? కాశీపట్టణం వెళ్ళిన వాళ్ళకి మామూలుగా లౌకికమైనటువంటి కోరిక ఏదైనా ఉంటే ఆ కోరిక తీరే అవకాశము ఉండదా? అంటే శాస్త్రం ఉంది, వారణాసీపట్టణ ప్రవేశం చేసినప్పుడు యథార్థమునకు తిన్నగా వెళ్ళి విశ్వనాథ దర్శనం చెయ్యకూడదు. శివాలయంలోకి వెళ్ళి మొట్టమొదట ఢుండి గణపతి అని ఉంటారు, చాలా పెద్ద స్వరూపం, విశ్వనాథుడి యొక్క దేవాలయంలోకి వెళుతున్నప్పుడు ఎడంచేతి పక్కన ఉంటుంది ఆ సన్నటి దారిలోను. ఆ ఢుండి గణపతి దర్శనం చేసి ఆయనకొక్క నమస్కారం చేసి ఆయన పాదాల మీద ఒక నాలుగు ఎర్రటి పూలుంచితే మీరు అడిగినా అడగకపోయినా ఢుండి గణపతి యొక్క అనుగ్రహం చేత మీకు ఇహమునందు కావలసినటువంటి కోర్కెలు సిద్ధిస్తాయి. ఆ మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని జన్మించేటప్పుడు ఆ గణపతి దేవాలయంలోనే గణపతి ముని గారి తండ్రి గారు కూర్చుని గణపతి మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారు. ఉపాసన చేస్తూ నా భార్యకి నెలలు నిండి ఉంటాయి, నాకు మగబిడ్డడు జన్మించాడో ఆడపిల్ల జన్మించిందో అనుకున్నారు. ఆ రోజున గంగలో స్నానం చేసి వచ్చి కూర్చున్నారు. కూర్చుని వారు ఆ గణపతి మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారు. ఆయనకి హఠాత్తుగా ఒక పెద్ద తేజస్సు కనపడింది. ఆయన ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండగా ఢుండి గణపతి దేవాలయంలోంచి ఒక పసిపిల్లవాడు పాకుతూ వచ్చి తన తొడ మీద కూర్చున్నట్టు దర్శనమిచ్చింది. నాకు కొడుకు పుట్టాడు అని వారు బయలుదేరి, నాకు జాతాశౌచం ఉంది, నేను ఇంకా దేవాలయంలో కూర్చుని మంత్రోచ్చాటనం చేయకూడదని వారు బయలుదేరి తిరిగి వచ్చేసారు. కాలినడకన తిరిగి వచ్చి వారి ఊరు వెళ్లారు. వెళ్లి నాకు ఏ సంతానము దొరికినది అని అడిగారు. అడిగితే నీకు కొడుకు పుట్టాడు అన్నారు. అప్పుడే ఆయనకి గణపతి ముని అని పేరు పెట్టుకున్నారు. కొడుకు పుట్టడానికి కారణమైంది. శాస్త్రము ఎంత ప్రమాణమో మీరు చూడండి, ఢుండి గణపతి దర్శనం చేసి ఆయన పాదాల మీద నాలుగు ఎర్రటి పువ్వులు సమర్పిస్తే
యహమునందు మీకు తీరని కోరికలని ఈశ్వరుడు తీరుస్తాడు, కానీ మీరు ప్రకటముగా చెప్పక్కర్లేదు. డుండి గణపతి దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు ఇప్పించు అని మీరు అనక్కర్లా. ఆయన పాదాల మీద నాలుగు పువ్వులు వేసి నిలబడితే చాలు, ఆయన మీ కోరిక తీరుస్తాడు. కాశీలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం, ఆయన విశ్వనాథుడు, ఆవిడ అన్నపూర్ణ. ఈ తత్వం మీరు తెలుసుకోవాలి. కాశీపట్టణ ప్రవేశం చేసేవాళ్లు తెలుసుకోవలసినటువంటి గొప్ప రహస్యం అది. కాశీలో మనం ప్రవేశించి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏదో చేతిలో నాలుగు మారేడు దళాలో ఏవో పట్టుకుని లోపలికి వెడతాం. రాజద్వారం దాటి మీరు ఇలా కుడి చేతి పక్కకి చూడగానే ఒక చిన్న శివలింగంతో కూడినటువంటి ఒక ఆలయం ఉంటుంది. ఎడం పక్కకి చూస్తే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం ఉంటుంది. మీరు దాటి కొంచెం ముందుకెడితే చిన్న గడప ఉంటుంది. ఆ గడప దాటి లోపలికి వెడితే విశ్వనాథుడి యొక్క శివలింగం ఉంటుంది. ఎంత ప్రాచీనమైన క్షేత్రమో ఎవ్వరికీ తెలియదు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, గొప్ప గొప్ప గురువుల్ని సేవించిన వారికి శంకరుడు విశ్వనాథుడి యొక్క దేవాలయంలో ప్రవేశించినప్పుడు తన సేవ చేయించుకుంటాడు. మీకు నేను ఒక రుజువు చూపిస్తాను. సూరి నాగమ్మ గారు మహాతల్లి భగవాన్ రమణులు శరీరంతో ఉన్నంత కాలం వారిని నమ్ముకుని వారిని సేవించి రమణులు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత అయోమయమైపోయి గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక అరుణాచలంలో ఉండలేక కాశీ వెళ్ళారు. కాశీ వెళ్ళి విశ్వనాథుడి ఆలయం గడప దాటుతున్నారు. ఆవిడ దాటుతుంటే రాజద్వారం దగ్గర ఒక కేక వినపడింది, మీరెవరు అని అడిగితే నన్ను నాగమ్మ అంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, నేను తిరువన్నామలై నుంచి వచ్చాను. అక్కడ ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తోసుకోకుండా చూడడం కోసమని, పైగా స్వామి ఆభరణాలు అవి ఉన్నాయి అక్కడ. ఆయన అన్నాడు, మీరు తిరువన్నామలై నుంచి వచ్చారా, మీకు రమణులు తెలుసా అని అడిగాడు. అడిగితే రమణులని ఇంతకాలం సేవించాం అని ఆయన లేచి అన్నాడు. రమణులను సేవించిన వారికి కాశీపట్టణం ప్రవేశించి విశ్వనాథుణ్ణి సేవించవలసిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు అన్నాడు. ఎంత మాట అన్నాడో చూడండి. అంటే ఇవాళ మా గురువు రమణులు శరీరంతో లేరు, ఆ శూన్యం తట్టుకోలేకే నేను వారణాసి వచ్చాను అన్నారు ఆవిడ. అంటే అక్కడ కూర్చున్నటువంటి ఆయన లేచి అన్నాడు, అమ్మా నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చేస్తాను, మీరు కాసేపు ఇక్కడ కూర్చుని స్వామి ఆభరణాలు అవి కాపు కాస్తూ ఉండగలరా, ఒక 10 నిమిషాలు ఉంటాను అన్నారు. ఆయన బయటికి వెళ్ళి ఒక గంట పోయాక వచ్చాడు. వచ్చి అమ్మా ఎందుకు వెళ్ళాను, ఎందుకు వచ్చానో తెలుసా, ఒక గంట సేపు కాశీక్షేత్రంలో విశ్వనాథుడి యొక్క శివలింగానికి ఆభరణములకు కాపుదలగా ఉండగలిగిన అదృష్టము సద్గురువైన రమణులను సేవించిన అదృష్టంగా నీకు పడింది, బయలుదేరన్నాడు. అప్పటికి వాళ్ళ అన్నగారు బయలుదేరుతున్నారు, ఏమైపోయింది సూర్యనాగమ్మ గారిని. కాశీక్షేత్రం అంటే మాటలు కాదండి, మీరు ఇతపూర్వం ఎలా జీవించారన్న దానికి వారణాసిలోకి వెళ్ళగానే మీకు తాత్కాణం కనబడిపోతుంది. ఈ విశ్వనాథ క్షేత్రములోకి వెళ్ళి శివలింగానికి మీరు పట్టుకెళ్ళవలసినది అనేది ఏమీ ఉండదు. శివుడికి అభిషేకం దేంతో గొప్ప, గంగతో గొప్ప. గంగ ఎక్కడి నుంచి ఉంది, అక్కడే గంగ ఉంది. గంగెందుకు గొప్ప, భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశహు, ఇది ఒక విచిత్రమైన సిద్ధాంతం. అసలు గంగెందుకు గొప్ప అంటే శివుణ్ణి తాకింది కాబట్టి గొప్ప. ఎవరు చెప్పారు ఈ మాట, సాక్షాత్ వాల్మీకి మహర్షి చెప్పారు రామాయణంలో. అటువంటి పరమశివుడు యొక్క శరీరాన్ని తాకి కింద పడడం చేత పవిత్రమై లోకము యొక్క పాపములను నశింప చేయగలిగిన గంగ. గంగ యొక్క గొప్పతనాన్ని బ్రహ్మవైవర్త పురాణం ఏమని చెప్పిందో తెలుసా అండి, మిగిలినటువంటి క్షేత్రములు కాని మిగిలినటువంటి పుష్కరణులు కాని పాపములు తీయగలిగిన శక్తి ఎక్కడ నుంచి పొందుతాయంటే కాశీక్షేత్రము నుంచి పొందుతాయని. కాశీక్షేత్రం ఇస్తూ ఉంటుంది వాటికి ఆ శక్తిని, ఇస్తే ఆ శక్తి చేత పాపాలని తీస్తాయి అని నిర్ధారించింది. అటువంటి గంగ గొప్పతనం ఎక్కడిది, పరమశివుడి యొక్క శరీరమును తాకుట చేత. ఇప్పుడు ఈ గంగ మీరు ఎక్కడి నుంచి తేవాలి, ఆకాశీలోంచే తేవాలి. అక్కడే కాస్త గంగ పట్టుకెళ్ళి శివుడి యొక్క తల మీద పోశారనుకోండి, మీరు తెచ్చినది అన్నది ఏమైనా ఉన్నదా, ఏమీ లేదు. అంటే మీకు ఇందులో ఏమిటి తెలుస్తోంది, ఈశ్వరుడికి మీరివ్వగలిగినది లేదు, మీరేమివ్వాలి మరి. అంటే ఈ సృష్టి అంతా ఆయనదే అని తెలుసుకుని గంగ శివుడి మీద పడడం చేత మీరు పవిత్రులవ్వాలి. ఆయన కాదు పవిత్రం అవడం, శివుడిని తాకి గంగ పవిత్రమైంది, గంగ పోసి శివుడు పవిత్రం అవడం ఏమిటి. గంగ శివుడి మీద పోసి మీరు తెలుసుకోవాలి,
ఈ సమస్త బ్రహ్మాండములు సమస్త ఐశ్వర్యములు వాడివి, వాడివైన ఐశ్వర్యాన్ని నాకు వాడిచ్చాడు, నన్ను ధన్యుణ్ణి చేశాడు అని మీరు తెలుసుకుని జ్ఞానమునందు నిలబడడం కాశీక్షేత్రంలో విశ్వనాథలింగము ముందు నిలబడడము యొక్క రుజువు. అలా నిలబడగలగాలి. నిలబడి మీరిన్ని నీళ్లు పోశారనుకోండి చాలు, తృప్తి. ఇంకేం చెయ్యాలి? అభిషేకం, ఇంకేం లేదు, ఇన్ని నీళ్లు పోసేస్తే చాలు. అందుకే కాశీక్షేత్రంలో ఒక గమ్మత్తు, జ్ఞానం ఆవిర్భవించేటప్పుడు దానికి ఏమైనా వెనకాతల ప్రీసపోజిషన్ ఉంటుందా? అంటే ఇది ఉండాలి, ఈ క్వాలిఫికేషన్ ఉంటే జ్ఞానం ఇస్తామని ఏమైనా ఉంటుందా? అంటే బిఏడ్ సిలబస్ అంతా ప్యాస్ అయి చదువుకున్న వాడికి బిఏ డిగ్రీ ఇచ్చినట్టు ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు ఏమి చూస్తాడు? అంటే ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు చూసేది ఏదో తెలుసా అండి? మీరు పొందేటటువంటి పరితాపం ఒక్కటే. ఈశ్వర, నాకేముందని నేను జ్ఞానం పొందగలను? నాకేమీ లేదు. కాబట్టి నువ్వే నాకు జ్ఞానమునిచ్చి నన్ను కటాక్షించు అని మీరు శరణాగతి చేసి వెళ్ళి నిలబడితే ఆ కారణం చేత ఈశ్వరుడు మీకు జ్ఞానమిస్తాడు. ఆయన విశ్వనాథుడు కనుక ఇవ్వగలడు. అందుకే శౌచాశౌచ నియమం లేదు. ఎవరైనా విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి ఆయన విశ్వనాథుడు మీరు బిడ్డలు, వెళ్ళి ఆయన మీద అభిషేకం చేసేస్తారు. చేసేసి ఆలయానికి ఎడం పక్క కొంచెం లోపలికి వెడితే ఒక మూల అన్నపూర్ణమ్మ తల్లి ఉంటుంది. చిత్రం ఏమిటో తెలిసా అండి? ఆవిడ ఇలా చేత్తో గరిట పట్టుకుని సిద్ధంగా ఉంటుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యామృతరసమృష్ణాన్న కలితవ్వని లలితా సహస్రనామ స్తోత్రంలో అన్నదా అనొక నామం. అన్నమిచ్చేటటువంటి తల్లి ఆవిడే. కాబట్టి అందుకే ఆ అమ్మవారికి శర్వాణి అని ఒక పేరు. చాలా గొప్ప పేరు ఆ శర్వాణి అన్న పేరు. ఎందుకంటే శర్వుని భార్య శర్వాణి. భూమి నుంచి సమస్త ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి తత్వానికి శర్వాణి అంటారు. అది ఈశ్వరుడు యొక్క శక్తి. ఆ శక్తినే శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిగా చెప్తే శ్రీదేవి భూదేవిగా చెప్తారు. అందుకే శర్వ అన్న నామం విష్ణువుకి ఉంటుంది, శివుడికి ఉంటుంది. అది గమ్మత్తు. కాబట్టి శర్వాణి అంటే శర్వుడి యొక్క భార్య. ఇప్పుడు ఆవిడ అన్నపూర్ణగా నిలబడినది. విశ్వనాథుడైన వాడు అన్నం పెట్టలేడా? జ్ఞానమే ఇవ్వగలిగిన వాడు మీకు అన్నం పెట్టలేడా? అది ఆయనే పెట్టచ్చు కదా అన్నం. అమ్మవారికి ఇవ్వడం ఎందుకు అన్నం పెట్టేటటువంటి శక్తిని? అంటే శంకరుడు అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని నిలబెట్టడం వెనక అతల ఒక రహస్యం ఉంది. తండ్రి బిడ్డడి యొక్క ఆకలిని తెలుసుకోవచ్చు, తెలుసుకోకపోవచ్చు. ఎందుకనంటే ఇది సృష్టిలో మీకు అందరికీ తెలుసున్న రహస్యమే. తండ్రి సాధారణంగా ఏదో పనిలో ఉంటాడు, ఎవరో ఇంటికి వస్తారు, వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకోళ్ళు వస్తారు, మాట్లాడుతూ ఉంటాడు. తొమ్మిది అయిపోతుంది, తొమ్మిదింబావు అయిపోతుంది. అమ్మా ఆకలిసేస్తోందమ్మా, ఆకలిసేస్తోందమ్మా అంటాడు పిల్లాడు. అమ్మకి తెలుసు. ఆవిడ నిశ్శబ్దంగా లోపలికెళ్ళి నువ్వు తినేసి ఆయన గబగబా కంచంలో పెట్టి పిల్లాడికి పెట్టేస్తుంది. అదే తండ్రిని నమ్ముకున్నాడు అనుకోండి వాడు, వాడికి రాత్రి పదైనా అన్నం ఉండదు. ఎందుకని నేను ఒక యథార్థాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను. అమ్మకే ఉంది. అలా పోషించగలిగిన శక్తి అమ్మదే. పురుష స్వరూపంతో అటువంటి పోషణ జరగదు. పైగా శాస్త్రమునందు ఒక మర్యాద ఉంది. ఏమిటా మర్యాద అంటే ప్రకృతిగా ఆవిడ పోషింపచేస్తుంది, ప్రకృతిగా ఆవిడ నిలబెడుతుంది. ప్రకృతిగా మీకు ఈ భూమి వాయువు ఇవన్నీ అమ్మవారి తత్వంగా చెప్తాం. అందుచేత ఆవిడ మీకు అన్నమును పెట్టగలిగిన శక్తి. ఈ అన్నం పెట్టడం అంటే మీ చేతిలో పెట్టడం కాదు, అన్నం పెట్టడం, అన్నాన్ని పొందడం, అన్నాన్ని తినడం, తిన్న అన్నాన్ని జీర్ణం చేసుకోవడం. ఇవి చాలా అవసరమైనటువంటి విషయాలు. ఐశ్వర్యం ఎంతో ఉంది ఇంట్లో, బోలెడంత ఐశ్వర్యం ఉంది, కానీ ఈయన ఏమీ తినకూడదు. ఈయన ఏం తింటుంటాడంటే మందులు ఒకటే తింటుంటాడు, గ్లాసు నీళ్లు మందులు. టాబ్లెట్లు ఇన్ని తింటాడు, ఇంత మజ్జిగో ఇంత జావో తాగుతాడు. ఎందుకనండి అన్నారనుకోండి, ఏదీ పడదు, ఏదీ తినకూడదు. ఇంట్లో ఉండవా? అన్నీ ఉంటాయి. అందుకే రుద్రాభిషేకం చేస్తే ఏమడుగుతారో తెలుసా అండి? ద్రాపేయం ధస్సస్పతే దరిద్ర నీల లోహిత. స్వామి, నీకు చేసినటువంటి ఈ అభిషేకం చేత ఉండడం కాదు, ఉన్న పదార్థాన్ని తిని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి కూడా మా యందు ఉండాలి. లేకపోతే ఇంటిలో ఉన్నదానికి లోపలికి వెళ్లేదానికి మధ్యలో ఒక అంతరం ఏర్పడిపోతుంది, అది లోపలికి వెళ్ళదు, అదొక దరిద్రమే. కనుక అలా ఉండాలి అంటే అన్నపూర్ణాతత్వమై అమ్మ పెడుతుంది. అమ్మ పెట్టింది అనుకోండి, మనకి ఒక చిన్న ఆభిజాత్యం వస్తుంది.
నా అంతటి వాణ్ణి నేను, ఇంత గొప్పవాణ్ణి, ఇంతటి రాజాధిరాజుని, ఇంత పాండిత్యం ఉన్నవాణ్ణి, ఇంత ఐశ్వర్యం ఉన్నవాణ్ణి, బొత్తిగా ఒక ఆడదాని ముందుకెళ్ళి అమ్మా భవతి భిక్షాందేహి, అమ్మా అన్నం పెట్టమ్మా అని చేయి చాపడమా అని చిన్న కినుక వస్తుందేమో ఎవరికైనానని ఒరే అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం అడగడానికి, అమ్మా అన్నం పెట్టమ్మా అని అడగడం జీవితంలో వరం రా. అలా అడగడానికి నువ్వు సంకోచించవలసిన పని లేదని మనకి మార్గదర్శకత్వం చెయ్యడానికి విశ్వనాథుడు భిక్షాపాత్ర పట్టుకుని ఆది భిక్షు అయి తాని ముందు నించున్నాడు. ఆయనే నించుంటే నించోడానికి నీకేం బాధ, నువ్వు నించవచ్చు వెనకాలని. అందుకని ఆయన ఆది భిక్షు అయి నిలబడ్డాడు. అందుకే ఆ అద్భుతమైనటువంటి అన్నపూర్ణాష్టకం చేస్తారు, నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ అని. అందులో కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అని. ఆ భిక్ష ఎటువంటి భిక్షో తెలుసా అండి, భిక్ష అంటే మీరు కేవలం అన్నం భిక్ష కింద వేయడం అనుకుంటారేమో, పొరపాటది. పోతనగారు భాగవతంలో ఒక శ్లోకం చెప్తారు, భిక్షాపాత్రికనిచ్చను యక్షేశుడు వామననకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షుడకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు. మర్యాద తెలిసిన వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎంత అందంగా మాట్లాడారో తెలుసండి, ఆవిడ పూర్ణ భిక్ష పెట్టగలదు. పూర్ణ భిక్ష అంటే ఏమిటో తెలుసండి, ఇహమునందు ఈ శరీరానికి ఓ తినేయడమే ప్రయోజనంగా తినేయడానికి కాదు, తినడం దేని కొరకు తినడం పూర్తి చేశారు శంకర భగవత్పాదులు. ఏం కావాలో తెలుసా అమ్మా నాకు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. నిజంగా అష్టకం మనసుని కుదిపేస్తుంది. అలా ఉంటుంది ఆవిడ మోక్షద్వార కవాటమును తీస్తుంది. ఎలా తీస్తుందో తెలుసండి, ఇదే అన్నపూర్ణమ్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని మీరు ఒక్క 2 నిమిషాలు అక్కడ కూర్చుని ధ్యానం చేయాలి. తల్లి దగ్గర ఒక గొప్ప గుణం ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే అలిపు ఆ చేతిలో ఒక పెద్ద మధుపాత్ర పట్టుకుంటుంది, అంటే తేనెతో ఉంటుంది ఆ పాత్ర. దాని మీద సీతాకోక చిలుకలు ఎగురుతుంటాయి. ఒక చేత్తో గరిటె పట్టుకుంటుంది. ఇది 2 రకాలుగా వర్తిస్తుంది, లేదా మీరు పాయసాన్నం అని పిలవచ్చు, దోషమేం లేదు. ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి, ఈ చేత్తో పట్టుకున్నటువంటి మణిమయమైన బంగారు పాత్ర, ఈ చేతితో పట్టుకున్న తెడ్డు. ఇందులో కొంతమంది ఏమడుగుతారంటే, అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకెప్పుడు అన్నానికి లోటు రాకూడదమ్మా, అమ్మ నాకెప్పుడు పెట్టి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు అన్నానికి లోటు రాకుండా అన్నం పెట్టమ్మా అని అడిగినటువంటి వాడు అడగడం చేత కాని వాడంటాను నేను. అమ్మను అడగడం ఏమిటండి, అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టని. నీ కడుపు నిండా సృష్టిలో పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే, భార్యకి కూడా స్థానం లేదు. నిర్దాక్షిణ్యం ఆ విషయంలో, ఆ తీర్పు చెప్పడానికి నేనేం భయపడను. భార్యకి కూడా ఏదో ఒకనాడు అలకొచ్చి అన్నం పెట్టేటప్పుడు కోపంతో వెళ్ళిపోవచ్చేమో, కానీ పిల్లాన్ని కొట్టవలసి వచ్చినా అన్నం తిన్న తర్వాత కొడదాం, కొట్టి అన్నాన్ని కూర్చోబెడితే కడుపు నిండా తినడేమో అని కొట్టడాన్ని కోపాన్ని వాయిదా వేసుకుని కడుపు నిండా నింపగలిగినటువంటి ఔదార్యమూర్తి సృష్టిలో అమ్మ ఒక్కతే. అటువంటి అమ్మ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నం అడగడం ఎందుకు, నువ్వు వెళ్ళి ఇలా అంటే చాలు ఆ అమ్మ నీకు పెట్టేస్తుంది. ఏం కావాలో నువ్వు అడగక్కర్లేదు, నువ్వు అడగవలసింది వేరొకటి ఉంది, అది తెలుసుకోవాలి ఆ తత్వాన్ని. చేతిలో అమ్మ స్వర్ణభాండాన్ని పట్టుకుంది, స్వర్ణపాత్ర పట్టుకుంది. దీని రహస్యం ఏమిటో తెలుసండి, దాని మీద సీతాకోక చిలుకలు తిరుగుతున్నాయి. ఏమిటి సీతాకోక చిలుకలు? సీతాకోక చిలుకని సంస్కృతంలో షట్పదమని పిలుస్తారు. షట్పదం అంటే 6 కాళ్ళున్నది. ఈ 6 కాళ్లే పంచేంద్రియములు, ఒక మనస్సు. మీరు దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా కాశీ విడితే మీరు ఆ తత్వాన్ని అనుభవించవచ్చు. ఈ పంచేంద్రియములు ఏం చేస్తాయంటే ఎప్పుడు లోకమునందు తిరుగుతుంటాయి, ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకుంటాయి. కలిపురుషుడి యొక్క ప్రేరణ అది. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగింది అనుకోండి, ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి, మామూలుగా అన్నం పెట్టి ఇంద్రియాలని పోషించడం కాదు. శంకర భగవత్పాదుల్లా వెళ్ళి అడిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమడిగారు, వాళ్ళు మామూలుగా అడగలేదు, అమ్మా నువ్వు మోక్షద్వార కవాటమును ఇలా తీయగలవు, ఆ గొళ్ళెం పెట్టేసింది. ఈ గొళ్ళెం ఎవరు పడితే వాళ్ళు తీయలేరు. ఆఫీసర్ గారి రూమ్కి వెడితే ఓ 2 చిన్న అడ్డతలుపులు ఇలా వేసి ఉన్నాయి, ఓ కట్టెన్ వెళ్లాడుతుంది. ఇంతోటి అడ్డతలుపులు మనం తీసేసి ఈ కట్టెన్ తీసుకుని లోపలికి వెళ్ళడం ఏంటి? కానీ మీ బేసిక్ కన్నా 4 బేసిక్లు తక్కువ ఉన్నటువంటి మెసెంజర్ వాడు ఉంటాడు అక్కడ, వాడే తీయగలడు. ఎందుకు తీయగలడు అంటే అది పొజిషన్ వాల్యూ. ఆయన అక్కడ ఆ పొజిషన్లో ఉన్నాడు, ఆయనే తీయగలడు.
అమ్మవారికున్న గొప్పతనం ఏమిటో తెలుసండి, మోక్షద్వార కవాటమును ఆవిడ మాత్రమే తీసి మిమ్మల్ని విశ్వనాథుడిలో కలపగలదు. ఎలా తీయగలదు అంటే, ఆవిడ ఈ షట్పదమై పంచేంద్రియములు మనస్సు అన్నాన్ని బాగా తిని లోకము వైపుకు తిరిగేటట్టు చేయగలిగినా ఆవిడే చేస్తుంది. మాయామానుష రూపంతో ఉంటుంది అమ్మవారు. అందుకే సుందరకాండలో ఒకే సీతమ్మ రావణాసుడు కోలా కనపడింది, హనుమకి ఒకలా కనపడింది. అదే అమ్మవారు అనుగ్రహించింది అనుకోండి, అమ్మా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి, ఇది మా స్వామి జగద్గురువులు శంకర భగవత్పాదులు ఈ జాతికి పెట్టిన భిక్ష. రేపు వీడికి చదువుకోవడం వచ్చో రాదో అన్న పూర్ణమ్మ దగ్గరికి వెడితే నేను రాసిద్దాం వీడు చదువుకుంటాడని మహానుభావుడు స్తోత్రం చేశాడు. ఆయన ఆయన కర్మ ఆయనకి లేక నడువడి నేర్పారు. అక్కడికి వెళ్ళి అడగాలి, అమ్మ నాకు ఏమిస్తావో తెలుసా అన్నంతో పాటు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, నాకు జ్ఞాన వైరాగ్యములను కూడా అయ్యి అనుభవించిన సుఖము సుఖము కాదు, నేను ఈశ్వరుణ్ణి చేరుకోవాలన్న జ్ఞానాన్ని నాకు, ఈ సుఖము సుఖము కాదని వైరాగ్య సంపత్తిని. వైరాగ్యం అంటే చాలా మంది అనుకుంటారు ఇంద్రియాలని అరికట్టడం వైరాగ్యం అనుకుంటారు. ఇంద్రియాన్ని అరికట్టడం వైరాగ్యం కాదండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అంతకన్నా నేను నీచమైన ఉపమానం చెప్తే సభాముఖంగా బాగుండదు. ఒక వేసవికాలం ఉందనుకోండి, మీ ముందు ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకొచ్చి అక్కడ పెట్టి చల్లటి ఒక శీతల పానీయాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, మీరు ప్రయత్నపూర్వకంగా ఆ శీతల పానీయం వంక చూసి ఏదో మనసు చంపుకుని తాగకుండా ఎలాగోలా నిగ్రహించుకుని దాన్ని వదిలిపెట్టడం కాదు, దాన్ని చూసి ఇది నా ఆరోగ్యమునకు భంగమును చేస్తుంది, పైకి చల్లగా కనపడుతుంది కానీ ఇది ఆరోగ్య భంగము కాబట్టి నేను దీన్ని స్వీకరించాను అని గ్లాసులో ఉన్న మజ్జిగని ప్రీతితో మీరు సేవించి, అటువైపు ఉన్నటువంటి కూల్ డ్రింక్ సీసా వంక చూసి కూడా మీ మనస్సు అయ్యో నేను తాగలేకపోయానని ఏడవకుండా ఉండగలిగితే దానికి వైరాగ్యమని పేరు. ఇంద్రియములు చెలించకూడదు, ఇంద్రియాన్ని నిగ్రహించడం కాదు. ఎప్పుడు వస్తుంది అది? మీ భావన చేత వస్తుంది. ఇదే కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. మన శాస్త్రం ఎంత గొప్పదో తెలుసా అండి, విరుగుడు చెప్తుంది పరద్రవ్యాణిలోష్టవత్, నీకు అస్తమానం ఇంకోళ్ళ డబ్బు తీసుకుందామనిపిస్తోంది, ఎలా మార్చుకుంటావు మనస్సుని, దాన్ని రాయనుకో, రాయి తీసుకొచ్చి జేబులో పెట్టుకుని ఇంటికి పెట్టగడతావు, నాకెందుకు ఈ రాళ్ళు రప్పలు నాకు అక్కర్లేదను, రాయిగా చూడు. మాతృవత్ పరద్దారాణి, వేరొకరి భార్య కనబడితే అమ్మా అని, మా అమ్మ మా తల్లి అన్నపూర్ణం ఇవాళ నా ఎదట ఇలా సాక్షాత్కరించింది అని మనసులో భావన చేయి, ఇంద్రియాలు అరికట్టబడతాయి. ఇంద్రియముల యందు చలనము లేని స్థితిలో మనస్సు నిలబడితే దానికి వైరాగ్యం అని పేరు. అమ్మ నాకు అది కావాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి, ఇలా అడిగిన వాళ్ళకి ఏమిస్తుందో తెలుసండి, అన్నాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి ఇచ్చి ఇంట్లో దరిద్రం లేకుండా చేసి ఇప్పుడు భక్తి అనబడే అమృతాన్ని కూడా వడ్డిస్తుంది. ఇప్పుడు ఈ భక్తి ఎవరి పాదాలు చేరుస్తుంది? విశ్వనాథుడి పాదాల దగ్గరికి చేరుస్తుంది. అమ్మ అనుగ్రహం ఉన్నవాడు అయ్య దగ్గరికి చేరిపోతాడు. అందుకని మోక్షద్వార కవాట పాట పాలన కరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబన కరి మాతాన్న పూర్ణేశ్వరి. ఇప్పుడు ఈ ఐదింద్రియాలు మనస్సు ఈశ్వరుడి సేవ యందు ఉత్సాహాన్ని పొందుతాయి. అప్పా వెళ్ళాలి, చెయ్యాలి 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 చెయ్యాలని తాపత్రయపడతారు. ఆ తాపత్రయం ఆ ఉత్సాహం లేకపోతే అది ఎప్పుడు లౌకికమైన విషయాల వైపు తిరుగుతుంది. మూడవది విశాలాక్షి, కాశీపట్టణంలో, కాశీపట్టణంలో ఉన్న అమ్మవారి పేరేమిటండి? విశాలాక్షి. మీరు వెళ్ళి విశాలాక్షి దేవాలయాన్ని మీరు అందరూ చూసే ఉంటారు, చూడని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. విశాలాక్షి దేవాలయానికి వెళ్ళి మీరు అమ్మవారిని చూశారనుకోండి, ఎంత ఉంటుందండి అమ్మవారు? నా అంత విగ్రహం కూడా ఉండదు, చిన్న మూర్తి ఉంటుంది. ఆ చిన్న మూర్తికి ఎంతంత కళ్ళు ఉంటాయి? ఓ ఇంతంత కళ్ళు ఉంటాయి. మరి ఇంకేమిటి విశాలాక్షి? పోనీ ఏదో పెద్ద పెద్ద కళ్ళతో పెద్ద మూర్తి వారాహీలో ఉంటుందా అంటే అలా ఏమి ఉండదు ఆవిడే. మరి ఎందుకు ఆవిడ్ని విశాలాక్షి అని పిలుస్తారు అంటే, ఆవిడ్ని విశాలాక్షి అని పిలవడం కాదు, విశాలాక్షి దేవాలయములోనికి వెళ్ళినటువంటి వాడు చేయవలసినటువంటి భావన చెప్తోంది పురాణం. ఏమిటది అంటే, దృశా ద్రాఘీయస్యాదరదలిత నీలొత్తల రుచ
దవీయాంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు. ఇన్ కంపారిజన్ డిగ్రీ చూసుకోవాలి. ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అంతకన్నా కొంచెం ఎక్కువ దూరం చూడగలిగినంత విశాలమైనటువంటి దృష్టి ఉన్నటువంటి తల్లి కాబట్టి ఆవిడ విశాలాక్షి. ఇప్పుడు మీరు కాశీ వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మా నేను ఎక్కడున్నా ఈ కళ్ళమ్మా నన్ను చూసి రక్షిస్తున్నాయి, ఒకనాడు ప్రమాదంలో పడవలసిన వాణ్ణి గభాలన ఈ కళ్ళే చూసి నా యందు ప్రచోదనం చేసి అటెళ్లకో అనిపించి ఇటెళ్ళేటట్టు చేసి రెండు నిమిషాలు ఇలా వెళ్ళేటప్పటికి పెద్ద చప్పుడై ఏమిటని ఆగితే అక్కడ పెద్ద యాక్సిడెంట్. ఎలా తప్పింది నాకు యాక్సిడెంటు? విశాలాక్షి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకోవడం అంటే ఎవరు విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కరించారో వారికి వారిని అమ్మవారు ఎప్పుడు కనురెప్ప వెయ్యదు కదండి. ఎందుకంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి అని పేరు ఆవిడికి. కనురెప్ప పడింది అనుకోండి లయమైపోతుంది. అందుకని ఆవిడ ఎప్పుడు కళ్ళు తెరిచి ఇలా చూస్తూ ఉంటుంది. ఎంత దూరం చూస్తుంది? ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అంతకన్నా ఎక్కువ దూరం ఆవిడ చూస్తుంటుంది. ఇప్పుడు మీకు రక్షణకి లోటు ఎక్కడుంది? కాబట్టి దీన్ని న్యాసము అంటారంటే మీ రక్షణ భారమును విశాలాక్షి దగ్గర విడిచిపెట్టాలి. అమ్మా నీ దగ్గరికి వచ్చాను, నీకు నమస్కరించాను, నువ్వు విశాలాక్షివమ్మా, నేను ఎక్కడున్నా నువ్వు నన్ను చూడగలవు, ఇంకా నాకు బెంగే ఉందమ్మా, నేను హాయిగా సంతోషంగా బయలుదేరుతున్నాను. అమ్మా నేను ఎప్పుడైనా పొరపాటు చేసేటట్టుగా నా మనస్సు ప్రవర్తిస్తే వెంటనే నా మనస్సుని సరిదిద్ది ఎవరి రూపంలోనో వచ్చి నా మనస్సు భ్రంశమును పొందకుండా నన్ను కాపాడు సుమా తల్లి. ఇది మీరు అడగవలసింది విశాలాక్షిని. మీ మనస్సు సంస్కార బలాన్ని పెంచుకోవడానికి కావలసిన రక్షణ మీరు అడగాలి. అడిగి తిరిగి వస్తే విశాలాక్షి దర్శనం. కాశీక్షేత్రమునందున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి లింగస్వరూపం వేరొకటి ఉంది. ఎక్కడిదో తెలిసాండి ఆ లింగస్వరూపం? వీరు విశ్వనాథుని యొక్క దేవాలయ సందర్శనం చేసి బయటికి వచ్చి తిరిగి వస్తున్నప్పుడు ఎడంచేతి పక్కన అన్నపూర్ణమ్మ దేవాలయము అని ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం లోపలికి మీరు వెళ్ళగానే కుడి చేతి పక్కకి తిరిగితే కోణంలో కొంచెం లోపలికి ఒక శివలింగం ఉంటుంది. శ్రీచక్రేశ్వరుడు అంటారు. చాలా మంది అసలు ఆ శివలింగం దగ్గరికి వెళ్ళరు. ఒక్క మారేడు దళం కాదు కదా, ఒక పువ్వు కూడా వేయరు. ఒకవేళ వెళ్ళినా మంచిదే, తెలియకుండా వేసినా మంచిదే. చాలా మంది నేను చూశాను వారణాసి క్షేత్రంలో అసలు ఆ శ్రీచక్రేశ్వరుడి దగ్గరికి వెళ్ళరు. కానీ ఆ శివలింగం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? అసలు ఆ శ్రీచక్రేశ్వరుడు ఎంత శక్తివంతుడో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. భాస్కర రాయల వారిని వారు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు. వారు భాష్యం చేస్తున్నప్పుడు మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం అమ్మవారికి. అంటే 64 కోట్ల మంది దేవతల చేత ఆవిడ సేవింపబడుతుంది. ఒకనాడు ఆయన గంగానదీ తీరంలో కూర్చుని భాష్యం రాస్తున్నారు. రాస్తున్నప్పుడు కుంకుమానంద స్వాముల వారిని, ఆ రోజుల్లో గంగ ఒడ్డున ఒక స్వామి ఉండేవారు, ఆయన చాలా మహానుభావుడు, గొప్ప పాండితీ ప్రకర్ష ఉన్నవారు. వారి దగ్గర ఉండేటటువంటి బ్రాహ్మణులు శిష్యులు కొంతమంది, ఏమిటో లలితా సహస్రానికి భాస్కర రాయలు గారు భాష్యం చేస్తున్నారట, అంత గొప్పవాడా, మేము వెళ్ళి కొన్ని ప్రశ్నలు వేస్తాం వెయ్యమా అన్నారు. అంటే కుంకుమానంద స్వామి అన్నారు అలాగే వెళ్ళి అడగండి అన్నారు. వీళ్ళందరూ వెళ్ళి ఆయన్ని అడిగారు, అయ్యా మీరు లలితా సహస్రానికి భాష్యం రాస్తున్నారు కదా, మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత అన్న నామంలో అమ్మవారిని సేవించే 64 కోట్ల మంది దేవతలు ఎవరు, ఏ వాహనం ఎక్కుతారు, వాళ్ళ పేర్లు ఏమిటి, ఏ ఆయుధాలు పట్టుకుంటారు, మాకు చెప్పండి అన్నారు. వెంటనే భాస్కర్ రాయల వారు అన్నారు, ఓహో మీకు వాళ్ళందరి పేర్లు వివరాలు కావాలా, ఒక పని చేయండి, సాయంకాలం స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని రండి, వచ్చి గంగానది ఒడ్డున కూర్చోండి, మీ అందరికీ చెప్తానన్నారు. సాయంకాలం వీళ్ళందరూ స్నానం చేసి వచ్చి కూర్చున్నారు. కూర్చుని భాస్కర్ రాయల వారి వంక చూశారు. ఆయన ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేశారు. లలితా సహస్ర భాష్యం చేసే ముందు భాస్కర్ రాయల వారికి ఎన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు జరిగాయండి. ఒక్క నమస్కారం చేసేటప్పటికి ఒకేసారి ఆకాశంలో 64 కోట్ల గొంతులు వినపడ్డాయి. ఎవరి పేరు, ఎవరి ఆయుధాలు, ఎవరి వాహనం వాళ్ళు చెప్పుకుంటున్నారు. అన్ని భాస్కర రాయల వారి గొంతుతో వినపడ్డాయి. వినపడితే బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి కుంకుమానంద స్వామి దగ్గరికి పరిగెత్తారు. 64 కోట్ల గొంతులతో భాస్కర్ రాయలు ఎలా మాట్లాడాడని అడిగారు.
ఇప్పుడు చూడండి మీరని వారు కమండలంలో నీళ్లు తీసి వాళ్ళ కళ్ళకి రాసి పంపారు. వాళ్ళు వెళ్లి నిలబడితే 64 కోట్ల మంది దేవతలు గంగానదీ తీరంలో ఆకాశంలో నిలబడ్డారు వాహనాల మీద. నిలబడి ఎవరి వాహనాన్ని, ఎవరి పేరుని, ఎవరి శక్తిని వాళ్ళు చెప్పుకున్నారు. చెప్పుకుంటుంటే భాస్కర రాయల వారి కుడిభుజం మీద లలితామ్మ, ఎడంభుజం మీద శ్యామలాదేవి కూర్చుని దర్శనమిచ్చారు. అప్పుడు వచ్చి భాస్కర రాయల వారి కాళ్ల మీద పడ్డారు. అప్పుడు భాస్కర రాయల వారు పొంగిపోయి, అమ్మా నా చేత ఇంత గొప్ప పని చేయించావా అమ్మా, భాస్కర రాయలకి కీర్తి కట్టపెట్టాలని తల్లి 64 కోట్ల మంది దేవతల పేర్లు చెప్పించావా అని వారణాసి క్షేత్రంలో అన్నపూర్ణమ్మ గుడిలో లోపలికి వెళ్లగానే కుడి చేతి పక్కన ఉన్న కోణంలో శ్రీచక్రం మీద శివలింగ ప్రతిష్ఠ చేశారు. శివలింగం మీద శ్రీచక్రం ఉంటుంది, దానికి శ్రీచక్రేశ్వరుడు అని పేరు. అది సాక్షాత్ భాస్కర రాయ ప్రతిష్ఠితం. అంత గొప్ప శివలింగం అది. అది లలితామ్మవారు దర్శనమిచ్చినప్పుడు వచ్చిన శివలింగం. అసలు నిజానికి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి నిశ్శబ్దంగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు అక్కడ. చక్కగా లోపలికి మెట్లు దిగాలి. లోపలికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలంటే ప్రీతి, సర్వారుణ అనవద్యాంగి, ఎర్రటి పూలు పట్టుకెళ్లి సువాసినులు ఆ శ్రీచక్రేశ్వరుడి మీద వేసి కాసేపు కూర్చుని లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని మనస్సులో లలితా సహస్రాన్ని పారాయణ చేసుకుని వస్తే ఎన్ని కోట్ల జన్మలకి కూడా వాళ్ళ 5వ తలానికి లోటు ఉండదు. అంత గొప్ప శివలింగం ఉంది అక్కడ. నేను ఈ మధ్యకాలంలో ఒక ప్లాన్ చేశాం, కొంతమందిని వారణాసి క్షేత్రానికి తీసుకెళ్లి ప్రతిరోజు వారణాసిలో ఉన్నటువంటి విశేషాలు చెప్పి తీసుకెళ్లి దర్శనం చేయించాలి అని. కానీ కారణాంతరాల చేత దాన్ని డ్రాప్ చేశామనుకోండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. కానీ దాని వైభవానికి ప్రస్తావన చేయడం కోసమని మీకు ఈ మాట చెప్పాను. తరువాత మీరు అక్కడ తప్పకుండా గమనించవలసినటువంటి విశేషం కాశీక్షేత్రం గురించి ఒక రోజులో చెప్పంటే కుంజరయూధంబుదోమ కుత్తుకొచ్చాం, ఇంకా నాకు రామేశ్వరం ఒకటి ఉండిపోయినట్టుంది. ఇంకా నేను ఎప్పుడు కాశీ పూర్తి చేయను, ఎప్పుడు కిందకి రామేశ్వరం రాను. సరే వచ్చేస్తాను, ఎంతసేపు పెద్ద విశేషం ఏముంది లేండి. కానీ ఆ గంగానది, గంగా స్నానమే గొప్ప. ఎందుకో తెలుసా అండి, గంగకున్న శక్తి ఏమంటే పాపహరణం. గంగలో స్నానం చేసినంత మాత్రం చేత పాపములు పోతాయి. శంకర భగవత్పాదులు ఏదైనా ఒక మాట చెప్తే అనవసరంగా చెప్పరు. మీరు ఒక విషయం గమనించండి, శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో, శంకరాచార్యుల వారి సాహిత్యంలో మీకు క్షేత్రముల గురించినటువంటి ప్రస్తావన సాధారణంగా శంకరాచార్యుల వారు చేయరు. ఎక్కడో తప్ప అసలు వారు అటువంటి ప్రస్తావన చేయరు. అటువంటి శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రంలో ఒక మాట అన్నారు, భగవద్గీత కించిది దీత గంగాజలవ కణికా పీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేమ మచర్చ. ఎంత గొప్ప శ్లోకం చూడండి, భగవద్గీత కించిది దీత. అర్థం తెలుసుకుని భగవద్గీత ఒక్క శ్లోకాన్ని జీవితంలో అన్వయం చేసిన, గంగాజలవ కణికా పీత, గంగ నీటిలోంచి ఒక బొట్టు తీసి గంగ యొక్క మహాత్యమును తెలుసుకుని నాలుక మీద వేసిన గంగ గొప్పతనం ఏమిటో తెలుసండి. గంగావతరణాన్ని ఎక్కడ మీరు కూర్చునైనా సరే అనుసంధానం చేశారనుకోండి, ఉత్తర క్షణం పాపాలు నశించిపోతాయి. ఒక్కొక్కసారి ఆశ్చర్యకరమైన సందర్భం జరుగుతుంది. అంటే ఎలాగో చెప్పేస్తున్నాను సభాముఖంగా, ఇవాళ ఒక్కొక్కసారి ఏదో ఉపన్యాసానికి బయలుదేరుతాం. బయలుదేరితే పొరపాటు జరిగింది, మనం ఇవాళ ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్లి స్నానం చేస్తే తప్ప యథార్థానికి వేదిక మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే మనకి తెలుసు ఇక్కడ ఒక పొరపాటు జరిగిందని తెలుసు, మనం అక్కడికి వెళ్లి గబుక్కుని ముట్టుకున్నామని తెలుసు, మరి ఎలా ఇప్పుడు వేదిక మీదకి వెళ్లి మాట్లాడడం అన్న అనుమానం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారో తెలుసండి, ఒక్క క్షణం గబగబోబ శకర చక్రవర్తి, 60,000 మంది కుమారులు, అసమంజసుడు, అంశుమంతుడు, వాళ్ళు వెళ్లడం, భూమిని తవ్వేయడం, ఆ కపిల మహర్షి చూడడం, వాళ్ళు చచ్చిపోవడం, వాళ్ళందరూ బూడిదైపోవడం, అక్కడి నుంచి భగీరథుడు వెళ్లడం, తపస్సు చేయడం, బ్రహ్మగారేమో అలా ఎలా పడుతుంది, శంకరుణ్ణి పిలవమండడం, శంకరుడు రావడం, జడలు విప్పుకుని నిలబడడం, గంగా అహంకరించడం, ఆ జటాజూటంలో తిరగడం, విడిచిపెట్టేయడం, కింద పడడం, గంగ ప్రవహించడం, ఓసారి మనసులో స్మరించుకుని వేదిక ఎక్కేస్తారు పెద్దలు. నేను చాలా మంది పెద్దల దగ్గర అంతే పోతుంది ఆ దోషం. గంగావతరణాన్ని స్మరిస్తే పాపాలు పోతాయండి. మేము ఒకసారి వారణాసి వెళ్ళాం, ఎవరో తీసుకెళ్తే, ఎవరో ఆర్గనైజ్ చేసినప్పుడు వెళ్ళాం. అది అప్పుడు మేము కొంతమంది ఏం చేసామంటే సెలెక్టివ్గా ప్రత్యేకించి పడవలు తీసుకుని ఆ గంగ మధ్యలో ఉన్నటువంటి ఒక సైకతానికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి హాయిగా అసుర సంచవేళ ఆ సైకతంలో కూర్చుని
ఎదురుగుండా విశ్వనాథుడి యొక్క దేవాలయ శిఖరాన్ని చూస్తూ అక్కడ గంగావతరణం చెప్పుకున్నాం. చెప్పుకుని గంగావతరణం చెప్పుకుని ఆ గంగ తల మీద చల్లుకుని మళ్లీ పడవెక్కి వచ్చేసాం. అసలు వారణాసిలో మీరు చూడవలసింది అది చూడాలి. చాలా మంది కాశీ వెళ్ళాం కాశీ వెళ్ళాం అంటారు, తప్పు లేదనుకోండి, మంచిదే వెళ్ళడం. వారణా దగ్గర నుంచి అస్సీ వరకు మీరు పడవ మీద వెళ్ళాలి. రెండు నదీ సంగమాలు, వాటి మధ్యలో ఉన్న గంగా పరీవాహ ప్రాంతం ఏదుందో అది వారణాసి. మీరు ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. గంగ హరిద్వార్లోనూ ఉంది కదా, గంగ ఋషికేశ్లోనూ ఉంది కదా, గంగ కాశీకి పైన ఉంది కదా, మరి కాశీ గంగ అని ఎందుకు పిలుస్తారు? కాశీ గంగ అట్టుకొచ్చామండి అంటారు, గంగ పూజ చేశామండి అంటారు. గంగకి పూజ ఏమిటండి? గంగని తలుచుకుంటే, గంగని స్మరిస్తే, గంగ హారతి అని గంగకి పూజ చేసేస్తుంటారు సాయంకాలం అక్కడ. మళ్ళీ మీరు వచ్చి గంగకి పూజ ఎందుకు? అసలు ఎందుకు గంగకి పూజ చేయడం? గంగ పరమ పవిత్రం, అందులో స్నానం చేస్తే మీ పాపాలు తీసేస్తోంది. అటువంటి గంగమ్మ తల్లికి మళ్ళీ వచ్చి మీరు పూజ చేయడం, ఏదో తీసుకురావడం, లేకపోతే కాశీ చెంబండి కాశీ గంగండి అంటుంటారు. కాశీ గంగ ఏంటి? హరిద్వార్లో గంగ తీసుకురాకూడదా? హరిద్వార్లో గంగ తీసుకొస్తే కాశీ గంగ కన్నా పవిత్రత తక్కువ? లేకపోతే ఋషికేశ్లో గంగ నేను తీసుకొస్తే కాశీ గంగ కాదండి ఋషికేశ్ గంగ అన్నాను అనుకోండి, అబ్బాయి ఈ గంగ తక్కువ పవిత్రం అండి, కాశీ గంగ ఎక్కువ పవిత్రం అని మీరు అనగలరా? గంగే కదా, మరి కాశీ గంగ అంటారు ఎందుకు? కాశీ గంగని ఎందుకంటారో మీరు తెలుసుకోవాలి, తెలుసుకుంటే మీరు కాశీ గంగ అవుతారు, అది విచిత్రం. కాశీ గంగ అని ఎందుకంటారో తెలుసా అండి? గంగ అప్పటి వరకు దక్షిణ దిక్కుకు ప్రవహిస్తుంది. ఒక్క వారణాసి క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి గంగ మళ్లీ తిరిగి ఉత్తర దిక్కుకు ప్రవహిస్తుంది. మనం కొన్ని కోట్ల జన్మల నుంచి ఉపాధులను మార్చుకుని దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతున్నాం. ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది, ఏ శరీరం బుచ్చుకున్నా శ్మశానంలో అంటే మళ్ళీ పంచభూతాల్లోకి వెళ్ళిపోతోంది. ఈ జన్మలో నేను ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అని మీరు ప్రయత్నపూర్వకంగా మీ దృష్టికోణాన్ని తిప్పుకుని ఉత్తరాభిముఖులైతే ఉత్తర దిక్కున దక్షిణాన్ని చూస్తూ మృత్యువునందు భయం లేని వాడు కూర్చున్నాడు, వాడు మృత్యుంజయుడు, దక్షిణామూర్తి, దక్షిణానికి తిరిగి కూర్చున్నాడు. మీరు ఉత్తరానికి తిరిగి వాడికి నమస్కరించాలి, వాడు మిమ్మల్ని కూడా మృత్యుంజయుణ్ణి చేస్తాడు. కాబట్టి కాశీగంగని చూసి మీ జీవనమునందు మార్పు రావాలి, అది కాశీగంగ అంటే. అందుకని కాశీక్షేత్రానికి ఆ వైభవం. కాశీ ఎన్నో రకాలుగా వైభవాన్ని పొందుతుంది. అందుకే గంగ దగ్గరికి వెళ్ళి చూడగానే జీవితంలో నేను ఇది తెలుసుకోవాలన్న భావన మీరు పొందాలి. సరే, అటువంటి కాశీక్షేత్రం, ఆ కాశీక్షేత్రంలో కాలభైరవుడు మహానుభావుడైన భైరవ యాతన అని ఒకటి ఉంటుంది మనకి. భైరవ యాతన అంటే ఈశ్వరుడిచ్చినటువంటి శరీరాన్ని, ఈశ్వరుడిచ్చినటువంటి శ్వాసల్ని ఎవరు దుర్వినియోగం చేస్తారో అటువంటి వాళ్ళని యమదండన విధించినట్టే భైరవుడు యాతన పెడతాడు. అసలు ఆ భైరవుడి యొక్క ఘోర రూపాన్ని చూడడమే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ భైరవుడి గురించి కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యశోవర్ధనం శోక శోకమోహదైన్య లోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధింద్రుభం అని ఆ కాలభైరవుడు ఇప్పటికీ కూడా మనం అందుకే కాశీ నుంచి వస్తే ఒక కుక్క మెళ్ళలో కాలభైరవ స్వరూపాన్ని చూసి గారెల దండ వేయడం అనేటటువంటి సంప్రదాయం ఒకటి వచ్చింది. ఆ కుక్క యజమానికి రాబోయేటటువంటి మృత్యువుని గమనించి మోరలెత్తి ఏడుస్తుంది అని. ఆ కాలభైరవుడు ఆయనకున్న లక్షణం ఏమంటే వారణాసి క్షేత్రంలోకి వీడిని ప్రవేశపెట్టడమా, వీడు అడుగు పెడితే లోపలకొస్తే వీడి పాపరాశి ధ్వంసం అవుతుంది, వీడికి గంగా స్నానం ఇవ్వడమా, అందుకని వీడిని ఎలా లోపలికి రానిస్తామని కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప లోపలికి రాలేరు, భైరవ యాతనని పొందుతాడు. అందుకని కాలభైరవుడికి నమస్కరించి పునర్దర్శనాన్ని అడగాలి. అయ్యా కాశీక్షేత్ర, అందుకే బయలుదేరే ముందు క్షేత్రపాలకుడు కాబట్టి ఆయనకి నమస్కారం. అయ్యా మేము బయలుదేరితే వచ్చేస్తామని నమ్మకమేం లేదు, నువ్వు ఉన్నావు బయట, నీ అనుగ్రహం ఉండాలి, కాబట్టి స్వామి కాలభైరవ మాకు కాశీక్షేత్ర ప్రవేశాన్ని కల్పించు. దర్శనం అయిపోయింది, ఎవరు మీకు అనుమతి ఇచ్చారో వారికి నమస్కారం, కృతజ్ఞత చెప్పి అయ్యా నువ్వు మాకు మమ్మల్ని అనుగ్రహించావు, పునః పునః మాకు ఇలాగే దర్శనాన్ని అనుగ్రహించు అని మీరు కృతజ్ఞత చెప్పి బయలుదేరి రావాలి. అది కాశీక్షేత్రంలో కాలభైరవుడి యొక్క శక్తి. అందుకే ఇంటికి వస్తే మళ్ళీ కాలభైరవుడికోసారి పూజ చేస్తారు. సరే, ఆ కాశీ పట్టణంలో మీరు తప్పకుండా చూడవలసినటువంటిది ఇంకొక మహత్తరమైన శక్తి ఉందండి, వారాహి. మనం లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నప్పుడు ఆ వారాహి గురించి మీరు ఆ అమ్మవారి నామాల్లో వస్తాయి. ఇప్పుడు నేను ఆ శ్లోకాలు పద్యాలు ఆ నామాలు వాటన్నింటిని పక్కన పెట్టి కేవలం వ్యాఖ్యానం మాత్రమే చేస్తున్నాను. ఆ వారాహి కాశీపట్టణంలో చీకటి పడగానే ఆవిడ తిరగడం ప్రారంభం చేస్తుంది.
చీకటి పడగానే ఆవిడ క్షేత్రపారకురాలు, ఆవిడ తిరుగుతుంది కాశీ అంతా. వారాహి దర్శనాన్ని మామూలుగా మీరు ఇలా ఎదురుగుండా వెళ్ళి కూడా చూడలేరు, చూడడానికి భయపడతారు. అందుకని ఎంత ధైర్యం ఉన్నవాడు, ఎంత గుండె ధైర్యం ఉన్నవాడు కూడా వారాహి క్షేత్రంలో అమ్మవారి ముందుకెళ్లి నిలబడి అమ్మవారిని చూడరు. ఆవిడకి ఏం చేస్తారంటే తెల్లవారిన తర్వాత 4:30-5 గంటలకి ఇంకా సూర్యోదయం అవుతుందనగా అమ్మవారు తిరిగి వచ్చేస్తుంది, తిరిగి వచ్చేసి దేవాలయ ప్రవేశం చేస్తుంది. అర్చకులు కూడా 10 నిమిషాలో 20 నిమిషాలో లోపలుండి గబగబా అమ్మవారికి పూజ చేసేసి తలుపులేసేస్తారు. ఆవిడ పగటి పూట పడుకుని నిద్రపోతుంది. కాబట్టి మీరు సూర్యోదయం అయిపోయే లోపల వారాహి దర్శనం చేసేయాలి. వారాహి దేవాలయం పైకి వెడితే స్లాబ్కి కన్నాలుంటాయి, 4-5 కన్నాలు. అక్కడ నిలబడి మీరు ఆ కన్నాల్లోంచి చూస్తే వారాహి రూపం కనపడుతుంది. అసలు ఆ కన్నంలోంచి అమ్మవారిని చూస్తేనే అమ్మ బాబోయ్ అని ఒళ్ళు పులకరించేలా నిలబడిపోతారు. అలా ఉంటుంది ఆవిడ తేజస్సు. ఆవిడ షీఈస్ ది చీఫ్ కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ లలితాంబిక. ఆవిడ సర్వ సైన్యాధ్యక్షురాలు లలితాపరాభట్టారిక స్వరూపానికి. అందుకని ఆ వారాహి దర్శనం చేసుకుంటారు. సరే, ఇన్ని రకాలుగా కాశీక్షేత్రము అత్యద్భుతమైనటువంటి క్షేత్రం. అందుకే కాశీ వెళ్ళినటువంటి వాడు కాటికెళ్ళిన వాడు అనేవారు. కాటికెళ్ళిన వాడు అనడానికి కారణం ఏంటంటే కాటికెళ్ళిన వాడు తిరిగి రాడు కదా, కాశీ వెళ్ళిన వాడు కూడా మోక్షాన్ని పొందుతాడు. పూర్వకాలంలో ప్రయత్నపూర్వకంగా కాశీక్షేత్ర దర్శనమే లక్ష్యంగా పెట్టుకుని వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి ఆ కాశీలో ఉండిపోయేవారు. ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత సంసారంలో ఏదో 2 తరాల 3 తరాల్లో చూసేసాను చాలనుకుంటే ఇంకా కాశీ వెళ్ళిపోయేవారు. సరే, ఒక్క విషయం నేను మనవి చేయకపోతే కాశీక్షేత్రం గురించి నేను అన్యాయంగా చెప్పిన వాడిని అవుతాను. మీరు కాశీలో పుణ్యం చేస్తే 1,000,000,000 రెట్లు ఫలితం పడుతుందో, కాశీ వెళ్లి అమర్యాదగా ప్రవర్తించినా కూడా మీకు పాపము 1,000,000,000 రెట్లు పడుతుంది. కాబట్టి కాశీ వెళ్లిన వాళ్ళు చాలా మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. కాశీక్షేత్రం అంతో రాలేదు కదా, ఎవడో పక్కన లేడు కదా అని వ్యంగ్యాలు వెటకారాలు ప్రసంగాలు అక్కడ చేశారనుకోండి, చూసేవాడు ఉన్నాడు, వాడేస్తాడు ఖాతాలో. కాబట్టి కాశీ